శ్రీ రాజరాజేశ్వరి హాస్పిటల్ దర్శే దర్శే పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఒంగోలులోని నల్లూరి నర్సింగ్ హోమ్ కు చెందిన డాక్టర్ ఎల్ విక్రమసింహారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ తో మోకాళ్ల మార్పిడి వైద్య నిపుణులు ఎక్స్ కన్సల్టెంట్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. మార్చి 24వ తేదీ నుంచి ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శిలోని శ్రీ రాజరాజేశ్వరి హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటారు. వెన్నునొప్పి, కీళ్లవాతము, ఎముకలు మరియు కీళ్ల నొప్పులకు డాక్టర్ విక్రమసింహారెడ్డి గారు వైద్య సేవలు అందిస్తారు. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9985901031. శ్రీ రాజరాజేశ్వరి హాస్పిటల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్, అద్దంకి రోడ్డు, దర్శి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గల ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రస్తుతం అద్వాన్న స్థితిలో కనపడుతూ పాడుబడిన బస్ స్టేషన్ వలె దర్శనమిస్తుంది. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టేషన్ కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే అద్వాన్న స్థితికి చేరుకుందని తెలుస్తుంది. దీనికి తోడుగా ప్రజా ఉపయోగకరమైన ఈ ఆర్టీసీ బస్ స్టేషన్ స్థితిగతులను నాయకులు ఎవరు కూడా పట్టించుకోకపోవటం బాధాకరమైన విషయమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ బస్ స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ సంస్థకు ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణికులకు సౌకర్యం కలిగించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చెత్త చెదారాలతో బస్ స్టేషన్ కనిపిస్తుంది. పందులు సంచరిస్తున్నాయి. మలమూత్ర విసర్జన శాలలు ఉపయోగంలో లేకుండా పోయాయి. ఒక కంట్రోలర్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ లేరు. దిక్కులేని బస్ స్టేషన్గా మిగిలిపోయింది. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు ఈ బస్ స్టేషన్ సక్రమంగా నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంది. ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి బస్ స్టేషన్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.